సంచలనం సృష్టించిన సినీ తారల డ్రగ్ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సినీ ప్రముఖులకు క్లీన్ చిట్ ఇచ్చింది. సినీ ప్రముఖులంతా బాధితులేనని సిట్ తేల్చి చెప్పింది. 2017లో టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన ఈ కేసులో ఎందరో అగ్రతారులు డ్రగ్స్ తీసుకుంటున్నారని ప్రచారం జరిగింది. కేసు విచారణ కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. కానీ వారంతా డ్రగ్స్ తీసుకుంటున్నారా, ఇంకా ఈ స్కామ్ లో ఎవరెవరు ఉన్నారు అన్న వివరాలు ఎవరికీ తెలియకుండానే సినీ ప్రముఖులకు క్లీన్ చిట్ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. హైదరాబాద్లో శ్రీతారల డ్రగ్స్ మాఫియా కేసు మరోమారు తెర మీదకు వచ్చింది. ఈ వ్యవహారంలో అప్పట్లో కెల్విన్ అనే వ్యక్తి పోలీసులకు చిక్కాడు. కాకీలు తమదైన స్టైల్లో విచారించేటప్పటికీ తనకున్న లింకులన్నీ బయటపెట్టాడు. అతని ఫోన్లో సినీ ప్రముఖుల నెంబర్లు ఉండటం అందరినీ షాక్ గురిచేసింది. మొత్తం 62 మంది ప్రముఖుల పేర్లను అధికారులు బయటకు తీశారు. అందులో 11 మంది సినిమా స్టార్స్ ఉన్నారు. వారందరినీ విచారణకు పిలిచారు. అందులో డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో రవితేజ, తరుణ్, నవదీప్, తనీష్, శ్యామ్కే నాయుడు, సుబ్బరాజు, నందు, రవితేజ డ్రైవర్ శ్రీనివాస్, చిన్న, చార్మి, ముమైత్ ఖాన్ ఉన్నారు. వీరందరికీ నోటీసులు ఇచ్చి మరీ రోజుకొకరు చొప్పున 11 రోజుల పాటు అందరినీ విచారించారు. నిందితుల నుంచి రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలను సేకరించారు. ఈ కేసులో ఎవ్వరిని వదిలిపెట్టేది లేదని అప్పట్లో ఎక్సైజ్ శాఖ అధికారులు బలంగా చెప్పారు. అప్పటి నుండి అలాగే ఉన్న ఈ కేసులో ఈ కేసుతో సంబంధమున్న పలువురు సినీ ప్రముఖులకు క్లీన్ చిట్ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. రీసెంట్గా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వ్యవస్థాపకులు పద్మనాభరెడ్డి సమాచార హక్కు చట్టం ద్వారా ఈ కేసుకు సంబంధించిన ఆసక్తికర విషయాలు సేకరించారు. ఇందులో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. డ్రగ్స్ కేసులో ఇప్పటి వరకు 4 ఛార్జిషీట్లు దాఖలు చేసినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. మొత్తం 12 కేసులు నమోదు చేసి సినీ నటులు, దర్శకులు సహా 62 మందిని విచారించినట్లు తెలిపారు. సినీ ప్రముఖులను విచారించి వారి నుంచి శాంపిల్ సేకరించిన అధికారులు వారి పేర్లను మాత్రం ఛార్జిషీట్లో చేర్చలేదు. ఇంకా విచిత్రం ఏంటంటే నిందితులందరినీ బాధితులుగా పేర్కొన్నారు. దీనిపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ తెలంగాణ సీఎస్ కు ఫిర్యాదు కూడా చేసింది. మొత్తానికి డ్రగ్స్ దందాలో ఉన్న సినీ ప్రముఖులు అంతా బాధితులే అని, సినీ వర్గాలను కేసు నుండి తప్పించే క్రమంలోనే ఈ కేసును పక్కన పడేశారని పలు వాదనలు వినిపిస్తున్నాయి.